అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య ఫ్రీక్వెన్సీ తగ్గింది కదండి వీడియోస్ కొంచెం బిజీగా ఉన్నాను సో అందువల్ల ఫ్రీక్వెంట్గా చేయలేకపోతున్నానండి చాలామంది ఇప్పుడు మన ఛానల్లో కాన్సెప్టు గోల్డ్ సేవింగ్స్ గోల్డ్ ఎట్లా మనం కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుంటూ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కన్వీనియంట్గా ఎట్లా మన మనీ సేవింగ్స్ చేసుకోవాలి రకరకాల సేవింగ్స్ ఛాలెంజెస్ ఇట్లా సేవింగ్ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ ఉంటున్నాయి కదా సో గోల్డ్కి రిలేటెడ్గానే కొన్నిసార్లు అండి మనకి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు ఈరోజు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి ఎలాంటి రోజుల్లో బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుంది అంటే మనం గోల్డ్ కొంటూ ఉంటాము ఏ రోజు అంటే అంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనడం కాదండి దానికి కూడా పర్టికులర్గా కొన్ని రోజులు ఉంటాయి కొంత సమయం ఉంటుంది అట్లా కూడా మనకు పెద్దవాళ్ళు పాటించి మనకు చెప్పారు సో వాళ్ళ అనుభవం ప్లస్ కొన్ని సాంప్రదాయాలనుకోవచ్చు అనుకోవచ్చు కొన్ని ఆచారాలనుకోవచ్చు పాటించి మనకు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొన్ని మనం వాటిని అంటే పర్టికులర్గా కొంతమంది వీటిని కొట్టి పారేసే వాళ్ళు ఉంటారు కానీ నేను చెప్పేది ఏమంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం కూడా అబ్జర్వ్ చేసి అవునా నిజమా చూద్దామని అని చెప్పి పట్టి చూస్తే మనకు కూడా తెలుస్తుందండి అంటే కొనుకూడిన సందర్భాల్లో కొంటే కొన్నిసార్లు ఆ గోల్డ్ నిలబడకుండా పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అవన్నీ కూడా మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఇంకొకరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అది సో అందుకనే నేనైతే డీటెయిల్గా చెప్తాను ఈరోజు నాకు కూడా కొన్ని సందర్భాల్లో నేను అట్లా కొన్నప్పుడు ఆ బంగారం అంతా పోగొట్టుకున్నాను అనమాట సో అట్లాంటి సందర్భాల్లో కొనకూడదు అనేది ఏ సందర్భాల్లో కొనాలి ఎప్పుడు కొనాలి అసలు బంగారంని ఎలా మెయింటైన్ చేస్తే మన దగ్గర నిలబడుతుంది ఎందుకంటే బంగారం అంటే మన భారతీయులకి బంగారాన్ని మనం లక్ష్మీదేవితోనే కదండి చెప్తాము సో లక్ష్మీదేవికి మారు పేరుగానే బంగారాన్ని చూస్తాం కాబట్టి మంచి రోజుల్లో కొనాలి ఖచ్చితంగా సో లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకునేది మంచి రోజులు మంచి తిది మంచి సమయం ఇవన్నీ కూడా పర్టికులర్ అండి అట్లా వచ్చిందే ఈ అక్షయ తృతీయ ధనతేరాస్ అంటే ధనత్రయోదశి మహాలక్ష్మి పూజ అంటే దీపావళి సందర్భాల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా అట్లా అనమాట సో ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ చర్చించుకుందామండి ఏ రోజు బంగారం అస్సలు కొనకూడదు అనేది చూద్దాము బంగారం కొన్న బంగారం కొన్నిసార్లు సారీ మనం ఎక్కువ సార్లు ప్లెడ్జ్కి అంటే మనం కుదువ పెట్టాల్సి వస్తుంది అంటే బ్యాంక్కి తరచు వెళ్తూ ఉంటుంది అదే తెచ్చుకుంటాము మళ్ళీ ఒక వారానికి తిరిగి మళ్ళీ తాకట్టు పెట్టాల్సి వస్తుంది సో అలా ఎందుకు అవుతుంది అనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను సో బంగారం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం మంచి రోజుల్లోనే కొనాలి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అనుకోండి పెళ్ళి అనేది శుభకార్యమే కదా ఒక మంచి రోజు చూస్తామా లేదా ఒక శుభదిన శుభ సమయం చూస్తాము శుభ గడియల్లోనే కదా పెళ్ళి అనేది చేస్తారు లేదా ఒక నిశ్చితార్థమైన ఏదైనా కూడా ఒక శుభప్రదమైనటువంటి విషయానికి మంచి రోజు చూస్తారు మంచి సమయం చూస్తారు సో అందుకనే మనకి మన హిందువులకి పర్టికులర్గా బంగారం అనేది లక్ష్మీదేవితో సమానంగానే చూస్తాం కాబట్టి అందులో కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది లోహం బంగారం మరియు వెండి అందుకనే మనం ఏదైనా వస్తువు కొన్నా కూడా లక్ష్మీ రూపు కొన్నా కూడా బంగారంలో అయినా సరే వెండిలో అయినా కొనుక్కుంటూ ఉంటాం అంతే కదండి అంటే లక్ష్మీదేవి అక్కడ కొన్ని కొన్ని స్థానాల్లో ఉంటుంది అంటారు కదా వాటిల్లో బంగారం వెండి అనేది చాలా ముఖ్యమైనది అనమాట సో అందుకని బంగారం ధరించడం అనేది కూడా లక్ష్మీప్రదమైనది ఎందుకు ఆడవాళ్ళు ఎక్కువగా బంగారం పెట్టుకుంటారు అంటే మన భారతీయ సంస్కృతిలో అలంకరణ మాత్రమే కాదండి దాన్ని మనం ఒక ఆస్తిగా కూడా చూస్తాం కదా అన్నిటికన్నా ముందు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే బంగారం ధరించడం వలన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందట అదేవిధంగా వెండి ధరించడం వలన మనలో ఉన్నటువంటి ఉష్ణతత్వాన్ని తగ్గిస్తుంది అనమాట చలవ చేస్తుంది వెండి అనేది బంగారం అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది ధరించడం వలనే కాదండి బంగారాన్ని ఆహార రూపంలో కూడా తీసుకుంటున్నారు అంటే అది చాలా కాస్ట్లీ అనుకోండి పెద్ద పెద్ద రిచ్ రాయల్ ఫ్యామిలీస్లో తీసుకుంటూ ఉంటారు మీరు వినే ఉంటారు సో అందుకని బంగారం ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు తర్వాత బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి ఎప్పుడు తరచూ మీకు కుదువు పెడుతూ ఉన్నారు తాకట్టుకుపోతూనే ఉంది అంటే అప్పుడు ఏం చేయాలనేది కూడా చూద్దాము సో వారాల్లో తీసుకుంటే గురువారం కానీ లేక శుక్రవారం కానీ బంగారం కొనడం చాలా చాలా మంచి వారాలు ఈ రెండు వారాలు అనేది చాలా శుభప్రదమైనటువంటిది ఎందుకంటే బంగారానికి అధిపతి బృహస్పతి బృహస్పతి అంటే మనకు గురువారం గురుడు కాబట్టి నెక్స్ట్ శుక్రవారం అంటే మహాలక్ష్మికి మనం బంగారాన్ని మహాలక్ష్మి స్వరూపంగా చూస్తాం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారాలు కూడా కొని తెచ్చుకుంటే చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు ఇకపోతే పౌర్ణమి రోజున తిది మనకి పౌర్ణమి ఉందనుకోండి ఆ రోజు కూడా చాలా శుభప్రదమైనది బంగారం తెచ్చుకోవడానికి అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు పౌర్ణమి తిథి ఉండి వేరే ఏదైనా రోజులు ఉంటా పర్వాలేదు అంటే ఇక్కడ మనకు తిది ఇంపార్టెంట్ కదండి సో పౌర్ణమి ఉండి వారం ఏది ఉన్నా కూడా తీసుకోవచ్చు తర్వాత గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఉంటే కనుక చాలా 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 మంచిది అంటే గురువారమై ఉండాలి ఆ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉండాలి మనకు క్యాలెండర్లో చెక్ చేసుకుంటే సంవత్సరంలో ఏడాదిలో రెండు మూడు సార్లు కొన్నిసార్లు రెండు మూడు సార్లు వస్తుంది కొన్నిసార్లు ఒకటి రెండు సార్లు మాత్రమే వస్తుందండి నాకు తెలిసి ఏడాదికి ఒకటి రెండు సార్లు ఎక్కువ ఉంటుంది కొన్ని చాలా రేర్ సందర్భాల్లో మూడు సార్లు ఉంటుంది సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అనేది కామన్ అనమాట సో పుష్యమి నక్షత్రం ఉండి ఆ రోజు గురువారం ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి నెక్స్ట్ కొనకూడని రోజు శనివారం శనివారం ఎందుకు కొనకూడదంటే శనివారం అనేది ఆ వారానికి అధిపతి శనీశ్వర శనీశ్వరుడు కాబట్టి ఆ శనీశ్వర ప్రభావం వలన దుష్ఫలితాలు అనేది కలుగుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు సో ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి అంటే మనం ఆ రోజు తెలియక కొనుక్కున్నట్లయితే ఆ శని శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనేది అప్స్ అండ్ డౌన్స్ అయ్యి కొంచెం దెబ్బతింటాయి అని చెప్తారు పెద్దవాళ్ళు ఇకపోతే ద్వాదశి ఉన్న రోజు కూడా కొనకూడదట నెక్స్ట్ ఇంకా ఏ రోజుల్లో కొనకూడదంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అంటే ఈ గ్రహణం ఉన్నటువంటి రోజుల్లో ఎప్పుడూ కూడా కొనకూడదు నెక్స్ట్ ఏ వారమైనా లేదా గురువారం శుక్రవారం కొంటే మంచిది అనుకున్నాం కదా ఆ వారాల్లో కొనే ముందు రాహుకాలం యమగండం లాంటివి చూసుకొని కొనాలి అంటే అలాంటి అంటే ఈ రాహుకాలం యమగండం అనేది ఇవి గండంతో సమానం అంటే శుభగడియలు కాదు కాబట్టి అవి లేకుండా చూడాలి నెక్స్ట్ మంచి సమయం ఎప్పుడు అంటే మనకి గుళిక అని ఉంటుంది క్యాలెండర్లో గుళిక సమయం అంటే తీసుకోవచ్చు ఇప్పుడు గురువారం గుళిక ఏ సమయంలో ఉంది చూసి తీసుకోవచ్చు శుక్రవారం ఏం సమయంలో ఉందో చూసుకొని తీసుకోవచ్చు అంటే మీరు రాహుకాలం యమగండం లేని సమయంలో అయినా కొనుక్కోవచ్చు మరి ఇంకొక విషయం ఏమంటే ఏ రోజుల్లో కొన్నా కూడా ఆరు తర్వాత లేదా ఎనిమిది తర్వాత కొనకూడదు అంటారు బట్ పర్టికులర్గా అయితే కొనకూడదు అనేం లేదండి మనకు ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అక్షయ తృతీయ రోజు అయితే పర్టికులర్గా ఈ టైం ఈ టైం అని లేదు సాయంత్రం అయినా సరే కొనుక్కోవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా సో సాయంత్రం అయినా పర్వాలేదు ఆ అక్షయ తృతీయ ఉన్న రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు నెక్స్ట్ చాలామందికి ఇంకా ఇట్లా అండి ప పర్టికులర్గా మనకి కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్షయ తృతీయ రోజు దంతే రాస్ అంటే ధనత్రయోదశి దీపావళి రోజు వరలక్ష్మి వ్రతానికి కొంటూ ఉంటాము శ్రావణ మాసం కార్తీక మాసం అన్నిట్లో కూడా ఇవి శుభప్రదమైనటువంటి మాసాలు కదా సో ఈ నెల పూరా మనం నెలల పూర్తిగా ఎప్పుడైనా అంటే గురు శుక్రవారాల్లో కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకా మంచి రోజులు ఏవి బంగారం అంటే ఇంకా ఏ ఏ రోజుల్లో అంటే ఏ అయినా సరే పండగ రోజుల్లో మనకి పాటింపు లేదు ఏ అయినా ఏ పర్వదినమైనా ఆ రోజు బంగారం కొనుక్కోవచ్చు అంటే మంచి రోజులనే కదా మనం పండుగలు పర్వదినాలు అంటామో పర్టికులర్గా మీకు ఎప్పుడైనా మీకు కొనుక్కోవాలనిపించింది అంటే ఆ రోజు ఏదైనా మంచి పర్వదినం కానీ లేదా పండుగ రోజు తీసుకోవచ్చు అది ఎలాంటి అయినా పర్వాలేదు సో ఇవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళు చెప్పింది అండి పర్టికులర్గా వీటిని నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇంకొక విషయం కూడా చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి తరచుగా ఎక్కువగా మనం ప్లెడ్జ్కి పోతూ ఉంటుంది కుదువు పెట్టేస్తూ ఉంటాం అంటే ఇంట్లో సిచ్యుయేషన్స్ అలా వస్తూ ఉంటాయి అప్పుడు మనం మన దగ్గర డబ్బు లేనప్పుడు ఖచ్చితంగా గోల్డ్నే మనం ప్రిఫర్ చేస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కదా ఎప్పుడు మన దగ్గర అంటే మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు కాస్త కూస్తూ బంగారం పెట్టుకొని ఉంటాము డబ్బు లేనటువంటి సందర్భంలో మనకు నెక్స్ట్ స్టెప్ అంటే గోల్డే గుర్తొస్తుంది గోల్డ్ లేకపోతేనే మనం బయట అప్పు తీయడానికి ఆలోచిస్తాము కానీ గోల్డ్ ఎక్కువగా మనం తెచ్చుకుంటాం పెట్టేస్తాము మళ్ళీ ఎట్లో కష్టాలు పడి విడిపించుకుంటాము మళ్ళీ ఒక వారం పది రోజులకో నెలకో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఇట్లా రిపీటెడ్గా వస్తే మాత్రం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు విషయాలు అయితే పాటించాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోల్డ్ అంత కష్టపడి ఎంతో సేవింగ్స్ చేసి తెచ్చుకున్న బంగారం ఇంట్లో నిలవలేదు అనుకోండి ఎంత ప్రాబ్లం కదా అంటే తెచ్చుకొని కూడా ఇంక ప్రయోజనం లేనట్టే కదా సో అలాంటి సిచ్యుయేషన్ని మనం అధిగమించాలి అంటే ఇది పాటించండి ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను గోల్డ్ని ఇప్పుడు మన ఒంటికి పెట్టుకుంటే మంచిది ఉన్న బంగారాన్ని ఎప్పుడు బీరువాలోనో పెట్టుకోవడము లేదా లాకర్స్లో పెట్టేయడం కంటే కొంత బంగారం మినిమం బంగారం ఇప్పుడు చెవులకి కమ్మలు పెట్టుకోవడం ముక్కు మెడలో చెను చేతికి ఉంగరాలు వీలైతే డైలీ వేరు వేసుకునే గాజులు ఉంటే గాజులు ఇట్లా మినిమం ఎప్పుడూ కూడా మన మీద మన ఒంటి మీద బంగారం అనేది ఉంటే బంగారం ఎక్కువగా వేసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ రాదు ఒకటి రెండవది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి మనం కూడా వీలైనంత వరకు ఉన్నంతలో ఇది గుర్తుంచుకోండి ఉన్నంతలో అంటే ప్రతిదీ కొంతమందికి చాలా సింప్లిసిటీగా ఉంటారు ఎంత ఉన్నా కూడా ఏం పెట్టుకోకుండా లాకర్లో పెట్టేస్తూ ఉంటారు ఉందంటే ఉంది అన్నట్టుగా అలా కాకుండా మినిమం గోల్డ్ అనేది మన ఒంటి మీద ఉండాలి ఇప్పుడు బొద్దు చైన్ వేసుకుంటాము కమ్మలు పెట్టుకుంటాము ముక్కు పుడక పెట్టుకుంటాం అనుకోండి ఇంకా వీలైతే మంచి శుక్రవారాల్లో మంగళవారాల్లో అట్లాంటి మంచి రోజుల్లో ఇంకొంచెం మంచిగా మనం తయారయ్యి ఉంగరాలు అట్లా పెట్టుకోవడంలో తప్పు ఏమీ లేదండి అంటే వీలైనంత వరకు గోల్డ్ని ఒంటి మీద ఉంచుకోవడానికి అంటే మరీ ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళేలాగా ప్రతిరోజు అలంకరించుకోమని కాదండి మినిమం గోల్డ్ అనేది ఎప్పుడు ఆడవాళ్ళు ఒంటి మీద ఉండాలి ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ గోల్డ్ ఎప్పుడు కూడా మురికి పట్టినట్టుగా ఉండకూడదంట ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఆమెకి శుభ్రత ఇంపార్టెంట్ కదండి లక్ష్మీప్రదం అంటేనే శుభ్రత కాబట్టి బంగారం విషయంలో కూడా ఇది నాకు పెద్ద ఆవిడ చెప్పిందండి చాలా చాలా నైంటీ ఇయర్స్ ఓల్డ్ పెద్ద ఆవిడ చెప్పింది బంగారాన్ని మూడు ఒకసారి ఒకసారైనా ఆరు ఒకసారైనా మన మీద ఒంటి మీద ఉన్నటువంటి బంగారం క్లీన్ చేసి షాంపూతోనో లేకపోతే ఎట్లయినా అంటే ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాము డస్ట్ చేరిపోతూ ఉంటుంది చైన్ వేసుకుంటాము తెలియకుండానే డస్టు సోపు లాంటివి చేరిపోతుంటాయి కదా సో అవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకొని వేసుకోవాలంట అంటే మనం ఎలా అయితే మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటామో ప్రతిరోజు అదేవిధంగా బంగారాన్ని కూడా మురికి పట్టనివ్వకుండా చూసుకోవాలంట అంటే ఒంటి మీద ఉన్న బంగారాన్ని కాబట్టి ఎప్పుడో ఒకసారి వేసుకున్న వాటిలో మురికి ఏం పట్టదు జస్ట్ మనం కడిగి పెట్టుకుంటాము కానీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎక్కువగా మనకి ఇయర్ రింగ్స్ స్టడ్స్ బ్యాక్ సైడు మనకి డస్ట్ చేరుతుంది కదా సో అలాంటివి అప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండడానికి ఇష్టపడుతుందంట అమ్మవారు సో ఇది ఒకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ నేను కూడా పాటించింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నుంచి తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా మనం అంటే తాకట్టులో ఉన్నిందనుకోండి తెచ్చుకొని డైరెక్ట్గా ఇంట్లో మళ్ళీ బీరువాలో పెట్టకుండా వాటిని పసుపు నీటితో మంచి నీటితో కడిగి బీరువాలో పెట్టుకోవాలి అంటే శుభ్రంపరచి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అలానే తెచ్చి మనం డైరెక్ట్గా బీరువాలో పెడితే అది మళ్ళీ కూడా ఏదో ఒక కష్టానికి దారి తీసి ఏదో ఒక అవసరానికి దారి తీసి మళ్ళీ బ్లడ్జ్ పెట్టాల్సినటువంటి రోజులు వస్తాయి కాబట్టి అలాంటిది తిరిగి రాకూడదు అంటే బంగారం ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రపరిచి నీటుగా పొడి బట్టతో తుడిచి పెట్టుకోవాలి నెక్స్ట్ బీరువాలో పెట్టుకునేటప్పుడు కూడా బంగారం పెట్టుకునే స్థానంలో అది చిన్నదైనా పెద్దదైనా బీరువాలో మనం ఒక షెల్ఫో ఒక ర్యాకో ఒక బాక్స్ కేటాయిస్తాం కదా ఆ బాక్స్లో ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ ఏదైనా మంచి బ్లౌజ్ ముక్క అంటే కొత్త బ్లౌజ్ మొక్క లేదా పింక్ కలర్ క్లాత్ కానీ పెట్టి అందులో పెట్టినట్లయితే కొంచెం బంగారం మనకి కూడ మళ్ళీ కూడి రావడానికి మంచి అవకాశాలు అనేది మనకి అంటే మన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది లక్ష్మీదేవి మన ఇంట ఉండడానికి ఆమె ఇష్టపడుతుంది ప్లస్ బంగారము నగలు ఎక్కడైతే పెడతామో డబ్బు నేను చెప్పేది డబ్బు నగలు ఎక్కడైతే పెడతామో అక్కడ సుగంధ ద్రవ్యాలు కూడా ఉంచాలి ఇప్పుడు క్లాత్ చెప్పాను కదా ఆ క్లాత్లో పెట్టామనుకోండి కమ్మలు చైన్ ఏదో కొన్ని వస్తువులు పెడతాం కదా అందులోనే కొంచెం సుగంధ ద్రవ్యాలు అంటే పచ్చకర్పూరం చిన్నపాటి ప పర్ఫ్యూమ్ బాటిల్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో ఆ పర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఆ వస్త్రానికి అందులో పెట్టడం లేదంటే పచ్చకర్పూరం ఒక చిన్న పేపర్లో చుట్టి పక్కన ఉంచడం ఇట్లా సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయండి ఇకపోతే జవ్వాది దొరుకుతుంది మనకి జవ్వాదు మనం పూజల్లో వాడుతూ ఉంటాం ఆ జవ్వాదు పొడి కూడా కొంచెం చల్లి ఆ క్లాత్లో పెట్టినట్లయితే అక్కడ సుగంధ భరితంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సుగంధ భరితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అందరూ చెప్పారండి ఇంట్లో పెద్దవాళ్ళు బాగా తెలిసి ఉంటేనే పిల్లలకు చెప్తారు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు లేరనుకోండి మనకు బయట వాళ్ళు మన అనుకున్నప్పుడే మనతో ఇవన్నీ షేర్ చేస్తారండి అందరూ చెప్పరు ఇది కాబట్టి నేనైతే సెల్ఫ్గా నమ్మింది ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గోల్డ్ అనేది మనం క్లీనింగ్గా ఉంచుకోకపోతే మన దగ్గర కొంచెం తరచూ వెళ్తూ ఉంటుంది మనకి తాకట్టుకి ఇది రెండు విషయాలు ఫాలో చెయ్యండి నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఇంకా కొన్ని పాయింట్స్ నేను రాసుకోవాలనుకున్నాను మర్చిపోయాను ఆంటీ చెప్పినప్పుడు అవ్వ చెప్పినప్పుడు నాకు అంటే అప్పుడు నోట్ చేసుకున్నాను మైండ్లో అవన్నీ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి రాసుకున్నాను సో ఇవన్నమాట అండి ఇంకా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు నేను షార్ట్లో కూడా పెట్టేస్తాను ఒకవేళ పాయింట్స్ గుర్తొస్తే సో ఇవైతే పాటించండి ఎందుకంటే మనం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి గోల్డ్ ఒకటి రెండు గ్రాములు కొని పెట్టుకుంటూ ఉంటాం కాయిన్స్ అయినా చిన్న చిన్న ఆభరణాలైనా సో మన దగ్గర ఎప్పుడు ఉండాలి అంటే అంటే మన ఇంటికి కష్టకాలం రాకూడదు నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు వెంటర్ కాకూడదంటే కొన్ని పాజిటివ్ విషయాలు ఇలా ఫాలో చేస్తూ ఉండాలి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఈ కంటెంట్ చూస్తున్నట్లయితే ఒక నాలుగైదు వీడియోస్ చూడండి ముందు వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే